చెత్త నుంచి ట్రీట్మెంట్ డిస్పోజల్ తరహా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ కృషి చేస్తోంది. హైదరాబాద్ నలువైపుల ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ల ద్వారా 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇలా చెత్తతో సంపద సృష్టించేందుకు జీహెచ్ఎంసీ పక్కడ్బందీ చర్యలు చేపట్టింది. హైదరాబాద్లో రోజురోజుకు పెరుగుతున్న జనాభా దృష్ట్యా చెత్త ఉత్పత్తి కూడా పెరుగుతోంది. దీంతో రోజువారీగా సేకరిస్తున్న చెత్తను నిల్వ ఉంచకుండా ట్రీట్మెంట్ డిస్పోజబుల్ తరహాలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ విశేష కృషి చేస్తున్నది. జీహెచ్ఎంసీ ఇతర నగరపాలక సంస్థల నుంచి సుమారు 7,000 నుంచి 7,500 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ఈ చెత్త నిల్వ ఉంచకుండా ట్రీట్మెంట్ డిస్పోజల్ చేసే ప్రక్రియకు జీహెచ్ఎంసీ ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నది. తడిచెత్త ద్వారా కంపోస్ట్ ఎరువుగా మార్చటం, బయోగ్యాస్ తయారు చేయటం, ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయటం, పొడి చెత్తలో కాలే గుణంగల వ్యర్థాలను పోగు చేసి విద్యుత్ను తయారు చేయవచ్చు. ఇలా చెత్తతో సంపద సృష్టించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే జవహర్ నగర్ లో 19.5 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. దాన్ని 24 మెగావాట్స్ కు పెంచారు. ఆ తర్వాత మరో 24 మెగావాట్లకు ప్రభుత్వం అనుమతిచ్చింది. మొత్తంగా జవహర్ నగర్ లో 48 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ పనులు ఇప్పుడు కొనసాగుతున్నాయి. దుండిగల్లో మరో 14.5 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టారు. మార్చి చివరి నాటికి అది పూర్తయ్యే అవకాశం ఉంది. సంగారెడ్డి జిల్లా ప్యారానగర్ లో 15 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. బీబీనగర్ లో 11 మెగావాట్ల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. కానీ ఆ కంపెనీ యాజమాన్యం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో ఆ సంస్థకు వేరే సంస్థ ఆధ్వర్యంలో ఆ ప్లాంట్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. అది త్వరలో అందుబాటులోకి రానుంది. ఇబ్రహీంపట్నం సమీపంలోని యాచారంలో 12 మెగావాట్ల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. దీన్ని 14 మెగావాట్ల కెపాసిటీకి పెంచనున్నారు. అందుకు ప్రభుత్వ అనుమతి కూడా త్వరలో రానుంది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు చుట్టూ ఉన్న నగరపాలక సంస్థలలో జనాభా పెరగడమే కాకుండా దినదినాభివృద్ధి చెందుతుండడంతో వ్యర్థాలు కూడా పెరిగే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్న వ్యూహంతో జీహెచ్ఎంసీ ముందుకెళ్తోంది. ట్రీట్మెంట్ డిస్పోజల్ ద్వారా రోజువారీగా సేకరించిన చెత్తనంతటినీ నిల్వ ఉంచకుండా ఆ చెత్తనంతటినీ వినియోగించాలన్న ప్రధాన ఉద్దేశం, మొత్తంగా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ద్వారా 100.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఇలా చెత్త నుంచి సంపదను సృష్టించేందుకు పకడ్బందీ వ్యూహాన్ని జీహెచ్ఎంసీ అమలు చేస్తోంది.